నా కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయలోగా వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌరం జారిపోను. మీ పేరు ఏదన్నారు? లక్ష్మియా? కామాక్షి? రత్నవాల కదా మీ పేరు. చంప? చంప చంప పగులుతుంది. లేడీస్ ఎంపవర్మెంట్. నా మ్యాంట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. అప్పటికి వయసు 19 సంవత్సరాలు నిండిపోయింది. నేను ఊరి మీద పడ్డాను, వీటిలో పడ్డానికి ఎలా కొట్టేవాడివి? ఈలాంటి పిల్ల కనిపించాలి గాని మనం ఇడియట్. చూపులతో గుచ్చి గుచ్చి నిజం ఇష్టం లేదా? చచ్చిపోయింది ఇష్టం. మస్తు అండి, వస్తున్నాం పా. నాకొద్దు. ఇక్కడికి నీ పరుగు ఫ్రెండ్స్ కి వస్తావా? అక్కడ బయట అంతా నీకు పడిపోయారు, ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకి ఏదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. రే ఆ చిట్టు కాదురా, పుట్టిరా. ఏమైంది మేడం? అర్థం బాగాలేదు. పొట్టు నీ ముఖం బాగాలేదే, పొట్టు నీ ముఖం బాగాలేదే. ఏంటను, టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది? ఎలాగా ఎలాగా కాదు, మాంగళ్యం తంతునామే అన్నప్పుడే అర్థం చేసుకోవాలి. పెళ్ళైనాక తన్నులు తినాల్సిందే, పెళ్ళైనాక తన్నులు తినాల్సిందే. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? మోటి సరస్సం. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువ, సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను, తోలు తీస్తాను. నా మీద రూమర్స్ వస్తే నవ్వేస్తాను. ఆ రూమర్స్ నిజమైతే నరికేస్తాను.